హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు 24 ఇంచెస్ ఎల్ఈడి ఒకటి ఆడియో కంప్లైంట్తో వచ్చింది. మీరు ఇది చూడవచ్చు, వైబర్ అని రాసింది, ఏదో చైనా మోడల్ కంపెనీ. సో బ్యాక్ సైడ్ మీరు 59 సెంటీమీటర్స్, 24 ఇంచెస్ అయితే రాసింది క్లియర్గానే. సో ఈ దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆడియో కంప్లైంట్. దీంట్లో నేను 2 పార్ట్స్గా అయితే మీకు చెప్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్లో ఫెయిల్ అయ్యాను. మీరు ఇది చూస్తున్నారు కదా ఈ కెపాసిటర్, ఈ దీని వాల్యూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 16 వోల్ట్స్ 470 mFd అయితే ఉంటుంది, చూడండి. సో ఇది యాక్చువల్గా పోయి దాని కింద మనకి దాంట్లో లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ బయటకు వచ్చేసి పక్కన ఉన్నటువంటి ఆడియో ఐసీ మీద అయితే పడింది. పక్కన మీకు ఈ ఐసీ కనిపిస్తుంది కదా, ఈ ఐసీ మీద పడటం వల్ల ఐసీ మ్యూట్లోకి వెళ్ళిపోయింది, మొత్తానికి ఆడియో అయితే మ్యూట్లోకి వెళ్ళింది. సో మీకు ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను, నేను వేసిన తర్వాత ఆడియో ఏ విధంగా వస్తుంది అనేది. ఇది స్టాండ్ బై రిలీజ్ చేసుకునే బటన్స్, రిలీజ్ చేశాను. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఈ మోడ్ కూడా ఒకసారి చేంజ్ చేసుకోవాలి. నా దగ్గర MP4 బాక్స్ ఉంది కనుక ఒకసారి మోడ్ చేంజ్ చేసుకోవాలి. ఇంతకీ స్క్రీన్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రంట్ సైడ్ నుంచి. స్క్రీన్ అయితే కనిపిస్తుంది, ఇదిగో మీరు చూడవచ్చు మన దగ్గర ఆప్షన్స్ అన్నీ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మోడు మనం ఎఫ్ఎం మోడ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడు నా మొబైల్ వీడియో షూటింగ్లో ఉంది. సో ఇది ఎఫ్ఎం మోడ్లో అయితే పెట్టాను. మీరు ఒకసారి సౌండ్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఛానల్ని మనం సెర్చ్ చేయడానికి టైం పడుతుంది. సో ఆడియో మీకు మన నార్మల్గా అయితే వినిపిస్తాను, చూసారు కదా. ఈ విధంగా అయితే మనకి ఆడియో వచ్చింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం బిగించేసి కస్టమర్కి ఇచ్చేసాను అనమాట. ఓకే వర్కౌట్ అయిపోయింది అని చెప్పేసి కస్టమర్కి ఇచ్చాను. మళ్ళీ వచ్చింది, సేమ్ కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది, ఆ బాబు రావట్లేదు అని చెప్పాడు. ఇంతకీ ఏంట్రా అంటే ఇది సెకండ్ పార్ట్ అనుకోండి, నేను ఆడియో జాక్లన్నీ కరెక్ట్గానే పెట్టాను. ఇంతకీ మన కెపాసిటీలు మార్చాం కదా, దీని కింద నుంచి లిక్విడ్ అయితే ఐసీ మీదకి అయితే వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో ఈ లిక్విడ్ అనేది ఈ ఐసీ మీద కాకుండా పైన మనకి పెద్ద కెపాసిటర్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఈ పైన ఉన్నటువంటి అది బ్లో అయ్యి దాని దగ్గర నుంచి లిక్విడ్ అనేది మనకి కిందకు వస్తుంది అనమాట. సో మీరు ఇది చూడొచ్చు, కెపాసిటర్ కూడా నేను మార్చేశాను. సో ఎప్పుడైనా మీరు వోల్టేజ్లని చెక్ చేసుకుని వేయండి ఫ్రెండ్స్, నేను గుడ్గా వేసాను. మళ్ళీ నాకు కస్టమర్ తీసుకొచ్చేసరికి మళ్ళీ వెరిఫై చేసేసరికి అర్థమైంది. సో ఇది కెపాసిటర్ మీద అయితే మీరు చూడొచ్చు 47 mFd 500 వోల్ట్స్ అయితే ఉంది. సో ఇది నేను ఇదివరకు ఒక ఎల్ఈడికి కావాల్సి వస్తే ఇవి స్పేర్గా తెచ్చుకున్నాను. సో నా దగ్గర ఒకటి అవైలబుల్ ఉండేది అనమాట, సేమ్ ప్లేస్లో అయితే వేసేసాను. మనం ఎప్పుడైనా గుడ్డు కానీ ఆ ఐసీ దగ్గరికి ఏదైనా లిక్విడ్ వచ్చిందని చెప్పో లేకపోతే ఇంకేదో రకంగా చేస్తే ఇప్పుడు నేను ఎలా మోసపోయినా మీరు అలాగే మోసపోతారు. సో ఎప్పుడైనా వోల్టేజ్లు చెక్ చేసుకుని పర్టికులర్గా అక్కడికి వస్తున్నాయా రావట్లేదా, అసలు పర్టికులర్ కంపోనెంట్ ఇదేనా కాదని చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆడియో కూడా వినొచ్చు, క్లియర్గా అయితే వస్తుంది. ఈసారి అయితే 100% సక్సెస్ అయితే అవుద్ది అనుకుంటున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ వేసేద్దాం. మీకు ఫస్ట్ పార్ట్లో అయితే చూపించలేదు ఇవంతా బిగించేదంతని, ఎందుకంటే టైం వేస్టు. సో దీంట్లో అయితే మీకు ఇది క్యాప్ వేసేసేయడం, తర్వాత ఏమో ఒకసారి స్క్రీన్ కూడా మీకు చూపించడం అని చూపిస్తున్నాను. ఇది MP5 బాక్స్ మన దగ్గర వీడియో ప్లేయరు, మీరు ఒకసారి చూడొచ్చు. AV1 AV2 అని ఉంటాయి బ్యాక్ సైడ్, అంటే ఎవరికైనా నార్మల్గా పెడతాడు. ఒకవేళ AV1లో రాలేదు అనుకుంటే AV2లో ఒకసారి చెక్ చేయాలి. చూడండి మన బాక్స్ అయితే ఆన్ చేసి పెట్టాము, స్టాండ్ బై రిలీజ్ చేయాలి. కీస్ ఉంటాయి కదా అందులో స్టాండ్ బై రిలీజ్ చేయాలి, చేస్తే ఇప్పుడు స్క్రీన్ ఆన్ అవుతుంది. చూసారు కదా ఇది నార్మల్గా స్క్రీన్ ఆన్ అయ్యింది. ఇప్పుడు AV1లో ఉందా AV2లో ఉందా అనేది మనం నోటీస్ చేయాలి. AV2 అయితే రాసింది కింద మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం AV2లో సిగ్నల్ రాలేదు, నో సిగ్నల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, AV2లో పెట్టుకోవాలి. సో ఇక్కడ AV2 అని చూపించింది కనుక మనం AV1లో జాకులు పెట్టాం, దీన్ని AV2కి మార్చాలి. వీడియో పెడితే అర్థమైపోతుంది, చూడండి వీడియో పెట్టంగానే వచ్చింది. అదేవిధంగా లెఫ్ట్ రైట్ ఆడియో కూడాని అలాగే పెట్టేసుకోవాలి, చూసారు కదా. సో ఇలా పెట్టిగానే ఆటోమేటిక్గా మనం ఏదైతే డిస్ పెట్టామో సెటప్ బాక్స్ నుంచి ఆడియో అయితే 100% టీవీకి వచ్చింది. సో నా దగ్గర ఈ బాక్స్ ఉంది కనుక ఈ బాక్స్లోంచి మీరు ఆడియో అయితే నోటీస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా రిపేర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి, కస్టమర్ మనల్ని నమ్మొస్తాడు. సో మనం ఆ నమ్మకాన్ని ఉంచాలి.
ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.